పాసం యాదగిరి గారు ఎంతోమంది రాజకీయ నాయకులను మీరు చూశారు, నిజంగా ఈ రాజకీయాల్లో ధర్మాత్ములు కానీ లేకపోతే స్వచ్ఛ రాజకీయాలు చేసిన వ్యక్తి ఎవరైనా మీకు కనిపించారా? అట్లా చాలామంది ఉన్నారు, చాలామంది చెప్పుకోవచ్చు మనము. కానీ ఇప్పుడు మనము ఈ ఏడాది తలుసుకోవాల్సింది, తర్వాత తలుసుకోవాల్సింది తెలంగాణలో ధర్మభిక్షం గారిని తెలుసుకోవాలి. కామ్రేడ్ ధర్మభిక్ష, కామ్రేడ్ ధర్మభిక్షం, బొమ్మగారి ధర్మభిక్షం అని, బొమ్మగాడు అని అర్థం, ఆయన మనిషి అని అర్థం. దక్కినోళ్ళు బొమ్మలు, బొమ్మగారి ఇంటి పేరు అనుకోండి, గౌడ్లకు ఉంటుంది గవర్లు. నిజానికి సార్థక నామధేయుడు, సార్థక నామధేయుడు బొమ్మగాడు, ఆయన మనిషి అని అర్థం. రక్త మాంసాలు, మెదడు, ఆలోచించే మెదడు, స్పందించే గుండె, రక్త మాంసాలు ఉన్న మనిషి ఆయన. ఆయన స్వచ్ఛమైన మనిషి, ధర్మభిక్షమే, ధర్మం చేసినాడు ఆయన, భిక్షలాగా ఇచ్చినాడు అందరికి. స్వార్థం లేని మనిషి, కుటుంబం కూడా లేని మనిషి ఆయన. తెలంగాణ సాయుధ పోరాటంలో ఉన్నాడు ఏడా, ఇప్పుడు వందేళ్ళు ఆయన శత జయంతి మళ్ళీ చేయాలి. 22 ఆయన పుట్టింది, 1922లో పుట్టినాడు ఆయన. ఇప్పుడు శతజయంతి సంవత్సరం, అది ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. నిజంగానే గొప్ప విషయం అది, ఎందుకంటే ఆయన తెలంగాణ సాయుధ పోరాటంలో ఉన్నాడు. మొట్టమొదటి ఆయన ఆర్య సమాజంలో చేరినాడు. ఆర్య సమాజంలో ఎందుకు చేరినాయంటే, హిందువులను బలవంతంగా తెలంగాణలో నిజాం స్టేట్లో, అంటే అక్కడ మరాఠ్వాడ రాష్ట్ర, ఉత్తర కర్ణాటక, మరాఠ్వాడ, తెలంగాణ, ఈ మూడు ప్రాంతాలు కలిసి 16 జిల్లాలు, హైదరాబాద్ స్టేట్. తబ్లిగి అంటే మత మార్పిడి, బలవంతంగా మత మార్పిడి చేసేవాళ్ళు, హిందువులు చేసేవాళ్ళు. దానికి వ్యతిరేకంగా ఆర్య సమాజ్ వాళ్ళు ఉద్యమం తీసినారు. రీకన్వర్షన్ అంటే మళ్ళీ హిందువులుగా మార్చడం, ముస్లింలుగా మారిన హిందువులను తిరిగి మతం హిందువులుగా మార్చడానికి ఆర్య సమాజం. అది దయానంద సరస్వతి, పండిత్ గోపదేవ శాస్త్రి. ఆయన కోస్తా నుంచి వచ్చినవాడే కానీ ఆయన తెలుగు భాషలో అద్భుతంగా సత్యార్థ ప్రకాశం తర్జుమా చేసినాడు. ఈయన సత్యార్థ ప్రకాశం చదివి దయానంద సరస్వతి ప్రభావంలో పడి ఆయన ఆర్య సమాజంలోకి వచ్చినాడు. ఆర్య సమాజంలోకి వచ్చినాక స్వామి రావణ తీర్థ కూడా ఆర్య సమాజే, ఆయన కూడా సాయుధ పోరాటం సపోర్ట్ చేసినాడు. విచిత్రం ఏంటంటే ఆర్య సమాజ్ వాళ్ళు ఆ సాయుధ పోరాటం సమర్థించినారు. ఆయన వెదిరే రామచంద్రారెడ్డి ఆర్య సమాజే, ఆట్ల రామచంద్రారెడ్డి ఆర్య సమాజే, రావి నారాయణ రెడ్డి ఆర్య సమాజే. అయితే తక్కిన వాళ్ళందరూ ఆర్య సమాజంలోంచి కమ్యూనిస్ట్ పార్టీలోకి పోయినారు. ఈయన కూడా ఆర్య సమాజం నుంచి కమ్యూనిస్ట్ పార్టీకి పోయినాడు. ఎందుకు పోయినాడంటే, నిజాం సైన్యము, రజాకారులు, సాయుధులే వస్తే కాంగ్రెస్ పార్టీ శాంతి మంత్రం జపిస్తుంటే ఇది ఎట్లా న్యాయం అవుతుంది? మీరు 1000 పిరంగులు ఎదుర్కోవాల్సినప్పుడు కర్ర పట్టుకొని పోతే ఏమవుతుందండి? ఏమి కాదు, కర్ర కూడా లేదు మన దగ్గర, శాంతి అని చెప్తున్నారు. ఒక చెంప కొడితే ఇంకో చెంప కొట్టమంటే వాడు చెంపను కాదు, మీ తలకాయ కూడా కోసుకుపోతున్నాడు, ఇది సరైనది కాదు. అందుకని మనం కూడా సాయుధులం కావాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీలో చేరినారు. చేసి ఆయన చదువుకున్న రోజులనే, సూర్యాపేటలో చదువుకున్న రోజుల్లోనే ఆయన ఏం చేసినాడు, సూర్యాపేటలో ఆయన హైదరాబాద్కి వచ్చి చూసిపోయినాడు. చూసిపోయి రెడ్డి హాస్టల్ చూసినాడు. రెడ్డి హాస్టల్ లాగా మనం అక్కడ పెట్టాలని చెప్పి పిల్లలకు చదువు చెప్పించడానికి హాస్టల్ పెట్టినాడు. ఆయన పిల్లలకు చదువు చెప్పాలి, ఎక్కువ మంది బీసీఎస్సీ పిల్లలు ఉండేవాళ్ళు, పేదలు ఉండేవాళ్ళు. వాళ్ళు ఈ చేతో ధర్మం అడిగేవాడు, ధర్మం చేయండి అంటే భిక్ష ఇవ్వండి, మరి ఈ చేతులు భిక్ష పెట్టేవాడు, ఈ చేతో తీసుకొని ఈ చేతో పెడుతున్నాడని చెప్పి కొత్తవాళ్ళు వెంకటరామారెడ్డి, ఆ కొత్తవాళ్ళు వెంకటరామారెడ్డి ఈయనకు ధర్మభిక్షమని పేరు పెట్టినాడు. ఆయన పేరు పాశం వెంకటరామారెడ్డి, రాజ్ బహదూర్, హైదరాబాద్ కమిషనర్ ఆయన నిజాం రోజుల్లో, రాజ్ బహదూర్ వెంకటరామారెడ్డి. ఆయన ఇంటి పేరు మా ఇంటి పేరు ఒకటే, ఆయన ఇంటి పేరు కూడా పాశమే. రెడ్డి హాస్టల్ ఫౌండర్ ఆయన పాశం వెంకటరామారెడ్డి, రాజ్ బహదూర్. రాజ్ బహదూర్ నిజాం ఆయనకు టైటిల్ ఇచ్చారు, అది కీర్తిగా ఇచ్చిన ఫస్ట్ కమిషనర్ నిజాం రోజులు ఆయనే. చాలా గొప్ప ఎఫిషియంట్ కమిషనర్. విచిత్రం ఏంటంటే ఆయన్నే ఈయనకు పేరు పెట్టినాడు, మెచ్చుకున్నాడు. తర్వాత నిజాం నిషేధం విధిస్తే ఈయనను స్వాతంత్ర పోరాటంలో పాల్గొంటున్నాడు, ప్రజలను రెచ్చగొడుతున్నాడు, సాయుధులే ఇస్తున్నాడని చెప్పి షూట్ అట్ సైడ్ ఆర్డర్స్ ఇప్పించినాడు. ఈయనతోటే ఈయనే ఇచ్చాడు, అదే రాజ్ బహదూర్ వెంకటరామారెడ్డి. కనిపిస్తే కాల్చివేయండి ధనభిక్ష అని చెప్పి షూట్ అట్ సైట్ ఆర్డర్స్ ఇచ్చినాడు. అది ఏమండి మరి అట్లా ఇచ్చారంటే దానికి అదే దీనికి ఇదే. అప్పుడు నేను కానీ చెప్పాను, వెంకటరామారెడ్డి ఒక వ్యక్తిగా ఆయన ధర్మభిక్షమని పేరు పెట్టినాను. ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది నేను ఉద్యోగిని కాబట్టి నేను ఆయన అటువంటి ఉత్తర్వులు ఇవ్వాలి, షూట్ అట్ సైట్ ఇవ్వాలి, ఉద్యోగ ధర్మం అని చెప్పినాడు. అది వ్యక్తి ధర్మం, ఇది ఉద్యోగ ధర్మం అని చెప్పినాడు. అంటే ఎంత ఆయన ఎంత గొప్పవాడైతే అట్లా ఆయనతోటి అది చేసినాడు. ఆ తర్వాత నల్గొండలో చదువుకున్నప్పుడు కూడా ఆయన కాలేజీలో, యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు ఆయన స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నాడు, సత్యాగ్రహంలో పాల్గొన్నాడు, జైలుకు పోయినాడు. ఒక జైలు కాదు, ఆయన 5.5 ఏళ్ళు కఠిన కారాగార శిక్ష, కఠినం. మనుషులు కూడా ఉండలేరు అక్కడ, పశువులు కూడా ఉండవు అక్కడ, గొర్రెల మేకలు కూడా అటువంటి శిక్షలు. ఆయన చెంచగూడ జైల్లో పెట్టినారు, జాలనా జైల్లో పెట్టినారు, ఔరంగాబాద్ జైల్లో పెట్టినారు.
అన్ని నిజామాబాద్ జైల్లో పెట్టినారు. 5.5 ఏళ్ళు కఠినంగా శిక్షించినారు. జైలు నుంచి జైలు తిప్పినారు. అయినా శిక్షణ అనుభవించినాడు. మళ్ళీ ధైర్యంగా మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ పోరాటాలు చేసినాడు. అది మామూలుగా అయితే ఒక రోజు 2 రోజులు ఉంటే వాడు మనసు మారిపోద్ది. తిడితే మనసు మారుద్ది. చిచ్చిని ఎందుకండి ఈ పోరాటాలు అనుకుంటారు. కానీ అంత కఠినంగా ఉంటే కూడా నీళ్ళు అడిగితే మూత్రం తాగించినా కూడా చెప్తారు ఆయన గురించి. అయినా మళ్ళీ పోరాటంలోకి వచ్చినాడు. సో అంత అంత నిబద్ధత ఆయనది, అంత పోరాట పటిమ, దాన్ని మనం కాదనిలేం. అంత అంత పోయినాడు. అయితే ఆయన ఏంటంటే, ఆయన గురించి ఒకటి, ధర్మభిక్షం గురించి ఇంకొకటి కూడా ఏం చెప్తారంటే, మన ప్రొఫెసర్ ఎస్వి సత్యనారాయణ అడిగాను నేను. ఆయన గురించి చాలా రాసినాడు ఆయన, ఎస్వి సత్యనారాయణ తెలుగు, మా సమకాలికుడు ఆయన, మాతో కలిసి చదువుకున్నాడు, సిటీ కాలేజ్లో చదువుకున్నాడు, ఓల్డ్ సిటీలో చదువుకున్నాడు, అంత సాహిత్య సభలో పాల్గొనే వాళ్ళం ఆయన నేనప్పుడు. ఆయన వైస్ ఛాన్సలర్, తెలుగు యూనివర్సిటీ అరసము అభివృద్ధి రచయితల సంఘం మేధావి, మేధావి బాగా చదువుకున్నవాడు, చాలా పుస్తకాలు రాసినాడు. ఆయన వీరిని కూడా ఇంటర్వ్యూ చేసి, ధర్మభిక్షం గారిని కూడా ఇంటర్వ్యూ చేసి రాసినాడు. ధర్మభిక్షం కొడుకు ప్రభాకర్ నాకు మిత్రుడు. ఆయన కొడుకు లేడు, ఆయన పెంచుకున్నాడు, అడాప్టెడ్ సన్ ప్రభాకర్, బొమ్మగారి ప్రభాకర్. ఆయన ఇంకా సిపిఐ పార్టీలో ఉన్నాడు. ఆయన చెప్పాడు, ఆయన అడిగాట, అడిగితే చెప్పినాడు. కానీ ఎందుకో దాన్ని సరిగ్గా రాయలేదు. ఏంటంటే అందుకనే దాన్ని అందరు ధర్మభిక్షను కథలు కథలుగా చెప్పుకునేవాళ్ళు. ఆయన ఒక పెళ్లి చేసినారు. ఆయనకి పెళ్లి చేసిన తర్వాత, పెళ్ళి అయిన నాడే ఆమె చెప్పింది, ఆమె ఏడుస్తూ చాలా విషాదంగా ఉంది, ఎందుకు నువ్వు ఉన్నావంటే, నేను మా బావని పెళ్లి చేసుకోవాలనుకున్నాను, నిన్ను కాదు, బలవంతంగా పెళ్లి చేసినారు. ఈయన నిజానికి చాలా అందగాడు, అందగాడు చాలా బాగుంటాడు, మంచి తెర్రగా బుర్రగా తెల్లగా మందంగా ఉంటాడు. అయినా సరే నేను అనుకున్నాను అని అన్నట. నీకు ఇష్టం లేదా అంటే ఇష్టం లేదు, మరి ఏంటి బలవంతంగా చేసినారు, నేను ఎవరినో చేసుకోవాలనుకున్నాను. వెంటనే ఆయన లీగల్గా ఫార్మాలిటీస్ అన్ని ఖతం చేసి విడాకులు అప్పటికప్పుడు ఇచ్చేసి ఆయన స్వయంగా తీసుకెళ్ళి వాళ్ళిద్దరు పెళ్లి చేసినాడు. తర్వాత లీగల్ ఫార్మాలిటీస్ కూడా, లీగల్ డైవర్స్ కూడా చేసినాడు ఆమెకు, లీగల్గా ఉండాలని. ఆ తర్వాత ఇంకా పెళ్లి చేసుకోవద్దు అనుకున్నాడు. మనం ఇట్లాగే ఉండాలి, సుందరయ్య గారిదంతా విని మనం పెళ్ళే చేసుకోవద్దు అనుకున్నాడు. పెళ్ళి కూడా చేసుకోలేదు. ఆయన అంత నిజాయితీగా, ఒక ఎవరన్నా అట్లా ఉంటారు, అందుకనే ఆయన ధర్మభిక్షమని అందరూ చెప్తుంటారు. సో అంత నిజాయితీగా ఎవరు ఉండరు. ఆ తర్వాత పెళ్ళే వద్దనుకున్నాడు, అట్లా పెళ్లి కూడా చేసుకోకుండా ఉన్నాడు. ఆయన చేసుకొని అనుకున్నాడు, అట్లా ఉన్నాడు. అయితే ఆయన చదువుకున్న రోజుల్లో చాలామంది తయారు చేసినాడు. మల్లు నరసింహారెడ్డి, మల్లు వెంకట నరసింహారెడ్డి అంటే మల్లు స్వరాజం గారి భర్త, ఈయన శిష్యుడే, ఈయనతో వచ్చినాడు. పురుషోత్తమ రెడ్డి ఉండేవాడు, వి పురుషోత్తమ రెడ్డి మంత్రిగా కూడా ఉండేవాడు. ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి, ఆయన అడగూడురైన ఊరు, మూత్కూరు దగ్గర ఉంటారు. ఆయన ఊళ్ళు, ఆయన కూడా సూర్యాపేటలో నల్గొండలో చదువుకున్నాడు. ఆయన కూడా నీ శిష్యుడు. ఈయన ఈయన హాస్టల్లో తయారైనాడు. అయితే ఆయన కాంగ్రెస్లో పోయినాడు, నేను కమ్యూనిస్ట్ పార్టీలో వచ్చినాడు. మల్లు వెంకట నరసింహారెడ్డి గారు మాత్రం కమ్యూనిస్ట్ పార్టీలోకి వచ్చారు. బట్ ఏమని ఇట్లా చాలామంది తయారు చేసినాడు. అప్పట్లోనే ఆయన కళ్ళు గీత పని వాళ్ళ సంఘం పెట్టినాడు. ఇప్పుడు 55-60 ఏళ్ళు అవుతుంది అది పెట్టి, పెద్ద సంఘం. ఆయన ఏం చెప్పినాడు, కళ్ళు ఆర్గానిక్, కళ్ళు ప్రకృతి ఇచ్చింది, ప్రకృతి వరప్రసాదిని. కళ్ళుతో మత్తెక్కదు, ఎక్కదు, పులిస్తేనే ఎక్కుతుంది, పులవకపోతే ఎక్కదు. నీర లాంటిది ఆరోగ్యానికి మంచిది. ఆ రోజు చెప్పినాడు. ఆయన ఏం చెప్పినాడు, ఈత కళ్ళు, కొబ్బరి కళ్ళు, ఖర్జూర కళ్ళు, తాటి కళ్ళు, జీలుగు కళ్ళు, వేప కళ్ళు, వేప చెట్టు కూడా కళ్ళు ఉంటుంది. తర్వాత ఇవన్నీ రకరకాల కళ్ళు, 8 రకాల కళ్ళు ఉన్నాయి. ఈ కళ్ళులన్నీ కళ్ళు ప్రమోట్ చేయాలి అని సర్వాయి పాపనను, ఇప్పుడు 380 ఏళ్ళు, ఆ రోజుల్లోనే సర్వాయి పాపనను కళ్ళు ఒక ఆర్థిక వ్యవస్థగా రూపొందించినాడు. తాటి చెట్లు, ఈత చెట్లు, నర్సరీలు పెంచి, నర్సరీలు పెంచి వాగొడ్డున, నదులొడ్డున 40-40 అరికలు కట్టించి దున్ని, నాగలు కట్టించి దున్ని విత్తనాలు వేసి చెట్లు పెంచినాడు. ఆ చెట్లే ఈ చెట్లు అని చెప్పి ఆయన పరిశోధన చేసి కనిపెట్టినాడు. కనిపెట్టి ఆయన కిలాషాపూర్ వెళ్ళి, కిలాషాపూర్ అంటే పేరువారం జగన్నాథం, పేరువారం రాములు, ఈయన వీళ్ళ ఊరు అది, అక్కడికి వెళ్ళి పరిశోధన చేసినాడు. లక్ష్మీ ఊరు అదే, పున్నా లక్ష్మీ ఊరు కూడా అదే. పరిశోధన చేసినాడు, చుట్టూ చేరి అవన్నీ పరిశోధన చేసి వచ్చినాడు. ఈటన్ కూడా, రిచర్డ్ ఈటన్ కూడా పరిశోధన చేశాడు. బ్రిటిష్ వాళ్ళు వచ్చి పరిశోధన చేసినారు. వాళ్ళు పరిశోధన చేస్తే మనం ఎందుకు పోకూడదు ఆ ఊరికి అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు చేయాలని మనం కూడా చేద్దామని చేసినాడు. ఆయన పుస్తకం కూడా ఈటనే, రిచర్డ్ ఈటనే రాశాడు సర్వాయి పాపన మీద. బ్రిటిష్ వాళ్ళు వచ్చి కిలాషాపూర్ వెళ్ళి పరిశోధన చేసి రాసుకొచ్చినారు. బయట నుంచి వచ్చి గుర్తిస్తారు, వాళ్ళు వచ్చి గుర్తించినారు. అద్భుతం ఈ ఆర్థిక వ్యవస్థ. కళ్ళు అనేది ఒక ఆర్థిక వ్యవస్థ అని చెప్పినారు. దాన్ని కంట్రీ లిక్కర్ అంటున్నారు అనుకోండి, అది వేరే విషయం. అది ఆయన గీత కార్మికుల కోసం అని చెప్పి గీత గీసినోడు గీత మారాలని చెప్పినాడు. ఆయన తల గీత, తల రాత మారాలి, గీత కార్మికుని రాత మారాలని చెప్పి చేసినాడు. పెద్ద పెద్ద ఆర్థిక వ్యవస్థ. నిజానికి ఏమనాలి, ఆయన చెప్పేవాడు ఇది ఈడిగా, మిమ్మల్ని ఈడిగా అనేవాళ్ళు. ఎడ్గార్ థర్స్టన్ కాస్ట్ అండ్ ట్రైబ్స్ ఆఫ్ సదర్న్ ఇండియాలో ఈడిగా, ఈడివా అని రాసినారు. కేరళలో ఇప్పటికీ ఈడివా అంటారు. ఈడిగా అంటే కళ్ళు ఈడ్చువారు, టాడీ డ్రాయర్స్ ఈడ్చేవారు కళ్ళు. సో ఈడిగానే కరెక్ట్. గౌడ అనేది హెడ్ అనే అర్థంలో, హెడ్ ఊరికి హెడ్ అనే అర్థంలో, కులానికి హెడ్ అనే అర్థంలో పెట్టుకొచ్చారు. అయితే ఆ గీత కార్మిక సంఘం పెట్టినాడు.
ఆయన రెండు సార్లు ఎంపీగా ఉన్నాడు నల్గొండ నుంచి, మూడు సార్లు అసెంబ్లీకి ఎన్నికైనాడు. 96లో ఆయన పోటీ చేసినాడు. చేస్తే ఆయనకి ఎంతమంది నామినేషన్లు వేసినారంటే దాదాపు 60 మంది 70 మంది నామినేషన్లు ఇచ్చినారు. ఆయన అయినా సరే, అయితే వాళ్ళందరూ నామినేషన్లు ఇచ్చిన 60 70 మంది ఆయనకు వచ్చి, సార్ మీ మీద కాదండి మేము పోటీ చేస్తున్నది, మీ మీద కోపంతో కాదు, ఇంతమంది మేము నామినే పెద్ద చాంతాడంతో ఉండేది. అది మొత్తం జాతీయ స్థాయిలో పెద్ద వార్త అయింది. వార్త అయింది 70 మంది ఎందుకు వేసినారు నామినేషన్లు 96లో ఆయన మీద అంటే, ఆయన మీద కాదు వాళ్ళందరూ వచ్చి, ఫ్లోరైడ్ ఉంది, జలసాధన సమితి నల్లగొండ జలసాధన సమితి, ఫ్లోరైడ్ ఉంది, ఫ్లోరైడ్ ఇక్కడ ప్రభుత్వం ఏమి చేయడం లేదు, ఇప్పటికీ ఫ్లోరైడ్ ఎట్లాగే ఉంది, ఏమి పోలేదు, కళ్ళు తాగితే ఫ్లోరైడ్ పోద్ది, కళ్ళు తాగితే ఫ్లోరైడ్ పోద్ది, ఫ్లోరైడ్ క్లీన్ అవుద్ది, ఫ్లోరోసిస్ వ్యాధి ఉన్నోళ్ళు కళ్ళు తాగొచ్చు, కిడ్నీ ప్రాబ్లం ఉన్నోళ్ళు కళ్ళు తాగొచ్చు, 2-3.3 mm కంటే తక్కువ స్టోన్ ఉంటే కిడ్నీ తాగితే పోతుంది. అది చెప్పాడు ఆయన, అది అందరూ తెలుసు. సిసిఎంబీలు ఎన్ఐఎంలో పరిశోధనలు జరిగినాయి, సైంటిస్టుల పరిశోధనలు జరిగినాయి. సరే ఏదైనా సరే, ఈ మేము జలసాధన సమితి మేము చేస్తున్నాము, మీ మీద కోపంతో కాదు అని అందరూ సారీ చెప్పినారు. సార్ మా ఓట్లన్నీ మేము పోటీ నామినేషన్ వేసాను కానీ మా ఓటు మీకే వేస్తాను, నామినేషన్ వేయడం వేరు ఓటు వేయడం వేరు అని చెప్పి వాళ్ళందరూ మళ్ళీ ఆయనకే ఓటేసినారు. ఓటేసినామని చెప్పుకున్నారు కూడా తర్వాత, ఆరో అప్పుడు చెప్పుకోలేదు, అంత ఆయనకే వేసినామని ఇష్యూ హైలైట్ చేయడం కోసం. ఢిల్లీలో ఉన్న పెద్దలకు, ఢిల్లీలో ఉన్న ఆస్తిలో ఉన్న ధృతరాష్ట్రుల దృష్టి దేవడానికి అన్నాడు అని చెప్పి నామినేషన్ వేసి చేసినారు. సో ఆయన ఏంటంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన చేసినాడు. ఇంకొకటి ఆయనకు బాగా తెలిసింది ఏంటంటే, మనము గీత కార్మికుల సంఘం చేస్తున్నాము, కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకు గుర్తించట్లేదు గీత కార్మికులు, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఎందుకు బాగుపడే గురించి ఆలోచించట్లేదు అని ఆలోచించినాడు. అందుకని ఆయన సర్వే మన సత్యనారాయణ ఎస్వి సత్యనారాయణతో చెప్పింది ఏమంటే, ఎస్వి సత్యనారాయణ కందమల్లి ప్రతాపరెడ్డి గారు అల్లుడు, ఆయన బాగా ఇద్దరు పండితులే, మామ పండితులే, కొడు అల్లుడు పండితులే, ఆయన భార్య భారతి కూడా పండితురాలు, తెలుగులో పండితు ప్రొఫెసర్ ఆమె. అయితే ఆయన చెప్పింది ఏంటంటే, మనం ఇంత చేసి వర్ణం గుర్తించట్లేదు, కులం గుర్తించట్లేదు, కులానికి కూడా ఏదైనా ఉండాలి, వర్గ చైతన్యమే కాదు, ఆర్థిక పోరాటాలే కాదు, సామాజిక పోరాటాలు కూడా ఉండాలని చెప్పి ప్రొఫెసర్ ఎస్వి సత్యనారాయణకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినాడు. ఆయన రాసినాడు కూడా, అది సామాజిక పోరాటాలు ఉండాలి. కాంచీరామ్ ఎందుకు ఆయన పెద్ద బహుజన సమాజ్ పార్టీ పెడితే ఆయన వెనక ఇంత కోట్ల మంది ఎందుకు ర్యాలీ అవుతున్నారు, మన వెనక ఎందుకు రావట్లేదు, మనము వర్ణ చైతన్యాన్ని గుర్తించలేదు, వర్ణ చైతన్యం కూడా గుర్తించాలి, ఈ రెండింటినీ కలపాలి, వర్గ చైతన్యం లేని వర్ణ చైతన్యం వృధా, వర్ణ చైతన్యం లేని వర్గ చైతన్యం కూడా వృధా, క్లాస్ కాన్షియస్నెస్సే కాదు సోషల్ కాన్షియస్నెస్ కూడా ఉండాలి, సామాజిక చైతన్యం అంటే వర్ణ చైతన్యమే, మార్క్సిజం అంటే వర్గ చైతన్యము, ఈ రెండు ఒకదానికోటి పోటీ కావు, రెండు కలిసే ఉన్నాయి, జమిలిగా ఉన్నాయి, రెండింటిని కలుపుకొని పోవాలి, రెండింటిని సమన్వయం చేయాలి అని చెప్పినాడు. చెప్పినట్టుగా ఆయన రాసినాడు కూడా. అందుకని ఏంటంటే, ఆయన చెప్పింది కమ్యూనిస్ట్ పార్టీల వైఫల్యం ఎక్కడుంది, పాదిరికుప్పంలో దళితుల మీద అరాచకాలు జరిగినాయి, చంపేసినారు, మనం ఎందుకు పోలేదు, చుండ్రులో జరిగినాయి, కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకు పోలేదు, అదేవిధంగా కారంచేర్లో జరిగినాయి, ఎందుకు పోలేదు, నీలాపురంలో జరిగినాయి, ఎందుకు పోలేదు, ఇవన్నీ మనము ఎందుకు ఎక్కడ విఫలమవుతున్నాము, కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకు విఫలమవుతున్నాయి అని చెప్పి ఆయన అడిగేవాడు. అందుకని ఇప్పుడు కూడా చూస్తున్నాం కదా, చల్లధర్మారెడ్డి అన్నీ మాట్లాడితే కులం గురించి మాట్లాడడం, దళితులను మాట్లాడడం, మాదిగలను తిట్టడం తప్పయా అని చెప్పి కేసీఆర్ అన్నా కూడా, కేసీఆర్ సమర్థించినాడు, కమ్యూనిస్ట్ పార్టీలు ఖండించినాయా, ఖండించాలి కదా, మీరు వర్గ చైతన్యం అంటున్నారు, వర్గ చైతన్యం తర్వాత కదా వచ్చేది, ముందు వర్గ చైతన్యం చదవాలంటే మార్క్సిజం చదవాలి, కానీ వాడు పుట్టుకతోటే కుల వివక్షకు గురవుతున్నాడు కదా, అని పుట్టుకతోటే వర్గ చైతన్యం. అందుకనే కార్ల్ మార్క్స్ ఏం చెప్పినాడు, ఈయన చెప్పిన విషయం ఏంటంటే, కార్ల్ మార్క్స్ ఏం చెప్పినాడు, ప్రతి దరిద్రుడు పుట్టుకతోటే కమ్యూనిస్టు అన్నాడు, ప్రతి పేదవాడు, ఎందుకంటే నేను గుడిసెలో ఉండేవాడు, నేను బంగ్లాలు ఎందుకు ఉండొద్దు అనుకుంటాడు, సమాన ఆలోచన రావడమే, ఆలోచన వస్తుంది కదా, ఆయన బంగ్లాలు ఎందుకున్నాడు, నేను గుడిసెలు ఎందుకున్నాను, వాడికి 3 పూట్ల తిండి ఎందుకుంది, నాకు 1 పూట కూడా ఎందుకు లేదు, వానికి 20 కోట్లు ఎందుకున్నాయి, నాకు 1 చొక్కా కూడా ఎందుకు లేదు అనుకుంటాడు కదా, పుట్టుకతోటే కమ్యూనిస్ట్ అని అన్నాడు. ఆ సంగతి వాళ్ళు గ్రహించాలి కదా, అందుకని ఆ పుట్టుకతోటే వాళ్ళు నీ పార్టీలో చేరినప్పుడు వాళ్ళ కోసం నువ్వేమైనా చేయాలి కదా, మరి ఇంత అరాచకాలు జరుగుతుంటే, కులవివక్ష జరుగుతుంటే వాళ్ళని పోయి తోడుగా నిలిచేవాలి కదా, సంఘీభావం ఉండాలి కదా, కమ్యూనిస్ట్ పార్టీ సంఘీభావం ఎందుకు లేదు అని ఆయన ప్రశ్నించినాడు. ఇది ఆయన కూడా శిశుసరణ కూడా రాసినాడు. అంటే ఏదేమైనా సరే ఆయన ఈరోజు మనం తలుచు ధర్మాత్ముడు, ఆయన ఏ విధంగా చూసినా ఆయన ధర్మాత్ముడు. ఆయన అన్ని చోట్ల అక్కడి నుంచి ఇక్కడ దాకా ఆయన పోరాటాలని ఆయన ఎంపీగా ఉండి ఏం చేసినాడు, 10 ఏళ్ళు ఉన్నాడు కదా, వరుసగా 2 సార్లు నల్గొండ నుంచి ఎలెక్ట్ అయినాడు, 91లో 96లో. సో అంత సంక్షోభంలో కూడా ఎన్నికయ్యి ఆయన ఎంతసేపు ఎంత మరి గట్టిగా మాట్లాడేవాడు, కంచుకోట నల్గొండ అంటే కంచుకోట, ఆయన నల్గొండను అంత నల్గొండను ఎర్రగొండ చేసినాడు, నీలగిరిని అస్తం అంటే ఎరుపు, సంస్కృతంలో అస్తం అంటే ఎరుపు, నీలగిరిని అస్తగిరి చేసినాడు, అది అట్లా మార్చినాడు.
దానికి కారణం ఏంటంటే ఆయన దీక్ష, ఆయన పట్టుదల, ఆయన త్యాగము. త్యాగమే కదా, అన్నిటికంటే పెళ్లి కూడా చేసుకోనని చెప్పి త్యాగం చేయడం. ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆ తర్వాత నేను ఇంకా పెళ్లి చేసుకున్నానని చెప్పి చేసినాను. అది ఇప్పటికీ ఆదర్శనీయం. ఆయన ఉర్దూలో మహాపండితుడు, ఉర్దూ మీద చదువుకున్నాడు, హిందీలో చక్కటి హిందీ మాట్లాడేవాడు, చక్కటి ఇంగ్లీష్ మాట్లాడేవాడు, చక్కటి తెలుగు. ఆయన ఉపన్యాసం వింటే ఖచ్చితంగా వాడు పోయేటప్పుడు ఎంతో జ్ఞానంతో పోతాడు, ఉద్వేగంతో కూడా పోతాడు. ఆయన ఉపన్యాసం మొదలుపెట్టడమే ఆకర్షించే విధంగా ఉంటుంది. విషయం చాలా అద్భుతంగా చెప్పేవాడు. తర్వాత పోయేటప్పుడు ఒక సందేశం ఇచ్చేవాడు, చివరి ముగింపు ఆ సందేశం ఉంటుంది. వాడు ఇంటికి పోయినా కూడా సందేశమే మెదడులో గింగురులు ఎత్తేది, గుర్తుండేది మనసులో, మననం చేసుకునే వాళ్ళు ఈయన సందేశం కదా ఇట్లా ఇచ్చాడనేది. అట్లా ఎందుకంటే ఆయన జీవితం ఒక సందేశం. ఆయన మనం ధర్మబద్ధంగా ఉండాలి, నీతిగా ఉండాలి, నీతిగా బతకాలి, ధర్మబద్ధంగా బతకాలి, నిజాయితీగానే ఉండాలి, జ్ఞానం ఉండాలి, శీలం ఉండాలి, ఆచరణ ఉండాలి. ఈ మూడు ఉండాలి, ప్రజ్ఞ, శీలం, కరుణ, ఆచరణ. బుద్ధుడు చెప్పినాడు ఈ నాలుగు సంపూర్ణంగా నిండుగా మనకు చూపించిన వ్యక్తి ధర్మభిక్షం. ధర్మభిక్షం లాంటి మహానుభావుణ్ణి ఏడాదంతా తలుచుకోవాలి, ఏడాదంతా మనం కూడా ధర్మబద్ధంగా ఉండాలి.